రాష్ట్రపతి భవన్ కు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడావో ఆయన సతీమణి మరియు ముగ్గురు పిల్లలు చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ కి చేరుకున్న వారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారు కారు దిగగానే జస్టిస్ కి ఎదురెళ్లి మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఆయన సతీమణి మోడీకి రెండు చేతులెత్తి నమస్కరించగా మోడీ ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. అనంతరం మోడీ ట్రూడావో ముగ్గురు పిల్లలతో కరచలనం చేశారు. 2015లో కెనడా పర్యటనకు వెళ్లిన మోదీ ఎల్లా గ్రేస్ ను కలిసి ఆమె రెండు చెవులను పట్టుకుని మోదీ ఫోటో దిగగా అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఇండియాకు రావాలని ఎల్లాను మోదీ కోరారు. ఇప్పుడు నాటి ఘటనలను ఎల్లాకు మోదీ గుర్తు చేశారు. వారంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఆర్9 టీవీ.